డాక్టర్ గారు, క్యాన్సర్ సర్వీక్స్ ఎందుకని? సెక్స్ లో పాల్గొనకపోతే క్యాన్సర్ రాదా? క్యాన్సర్ సర్వీక్స్ అంటే ఆడవాళ్ళ గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ని క్యాన్సర్ సర్వీక్స్ అంటారు. గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చారు. ఈ క్యాన్సర్ సర్వీక్స్ రావడానికి ప్రధాన కారణం హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ 195 మందికి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల క్యాన్సర్ సర్వీక్స్ వస్తుంది. మగవాళ్ళకి కూడా ఈ పురుషాంగం క్యాన్సర్ రావడానికి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరసే కారణం. అయితే విచిత్రం ఏంటి, మగవాళ్ళలో హెచ్పివి వైరస్ ఉన్నప్పటికీ అంత ఎక్కువగా పురుషాంగం క్యాన్సర్ కలిగించలేదు. అదే వైరస్ ఆడవాళ్ళకి జరిగితే క్యాన్సర్ సర్వీస్ వస్తుంది. మగవాళ్ళకి ఎలా అయితే వైరస్ పురుషాంగానికి సంక్రమిస్తుందో అదేవిధంగా సెక్షువల్ కాంటాక్ట్ లేకపోయినప్పటికీ లోపలికి వెళ్తుంది. అయితే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ హెచ్పివి వైరస్ చేరడం అనేది ఎక్కువ అని చెప్పి పెళ్లి సెక్స్ అని చెప్పి ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో, ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ సర్వీస్. పెళ్లి చేసుకోకపోయినా సెక్షువల్ కాంటాక్ట్ లేకపోయినా కూడా రావడం అవకాశం ఉంది, కానీ కంపారిటివ్గా తక్కువ. ఎందుకంటే మగవాళ్ళ ద్వారా, మగవాళ్ళ స్మెగ్మా ద్వారా ఈ వైరస్ చేరడం ఎక్కువ ఆడవాళ్ళకి. అది కారణం, ప్రధానంగా మగవాడి అశుభ్రత ఆడదాని క్యాన్సర్ సర్వీస్ కారణం అవుతుంది. అంటే మగవాడు పురుషాంగాన్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. చర్మం మూసేసున్నా లేకపోతే చర్మాన్ని వెనక్కిలాగి రెండు పూట శుభ్రం చేసుకోకపోయినా అక్కడ హ్యూమన్ ప్యాపిలోమా అక్కడ ఎక్కడ చేరుతుంది, ఎక్కడైతే ఎప్పుడైతే మురికుంటుందో మురికొంచాట అది మగవాడికి చాలా తేలిగ్గా ఆ వైరస్ సంక్రమిస్తుంది. అంటే ఇక్కడి నుంచి తేలిగ్గా ఆడవాళ్ళకి సంక్రమిస్తుంది, అక్కడ ఆడవాళ్ళకి కనిపిస్తుంది. అంటే మగవాడి పరిశుభ్రత చాలా ముఖ్యము. అంటే పెళ్ళైన ఆడవాళ్ళల్లో ఎక్కువ పురుషాంగం శుభ్రత అనేది తప్పకుండా పాటించాలి, లేకపోతే వాళ్ళకి రాకపోయినా క్యాన్సర్ అయినా దాని ఆడవాళ్ళకి నష్టం ఉంది. అది అది పెళ్లి చేసుకోకపోయినా సరే రావడం మాత్రం ఒకసారి, ఎందుకంటే డైరెక్ట్గా వెళతాయి వైరస్. మగవాడికి వెళ్తే డైరెక్ట్గా ఎలా సంక్రమిస్తాయో ఆడవాళ్ళు కూడా డైరెక్ట్గా సంక్రమిస్తాయి, కానీ తక్కువ అది.